చిరంజీవిక చోటాభాయ్ బిగ్ బి అడిగిన లక్షణ అర్పించిన కౌన్ బనేగా కరోడ్పతి యొక్క 16వ సీజన్లో అమితాబ్ బచ్చన్ యొక్క దీనికి సంబంధించుకుంటే చిరంజీవిక చోటాభాయ్ కౌన్ అని చెప్పిన అడిగిన నేపథ్యంలో డాక్టర్ దంపతులు ఒక విధంగా అంటే నార్త్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సౌత్ సైడ్ యొక్క ఈ యొక్క ఈ సెలబ్రిటీస్ గురించి వాళ్ళకి పెద్ద ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి అందుకని చిరంజీవిక చోటాభాయ్ కౌన్ అని చెప్పి ప్రశ్నించిన నేపథ్యంలో 160,000 రూపాయలు ప్రశ్న ఇది. దీనికి సంబంధించిన కూడా వాళ్ళు చెప్పలేకపోవడం, ఆప్షన్స్ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వీళ్ళు ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో వాళ్ళు ఆడియన్స్కి బట్టి మేము చెప్తామని చెప్పిన ఆడియన్స్ ఇవ్వడంతో ఆడియన్స్ 50% పవన్ కళ్యాణ్ అని ఇచ్చిన నేపథ్యంలో సో మేము నేను ఆడియన్స్ సైడ్ ఉండడం అది ఆ ఆన్సర్ కరెక్ట్ అవ్వడం నేపథ్యంలో అది అమితాబ్ బచ్చన్ వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ చెప్పడం జరిగింది. అలాగే చిరంజీవి గారితో తనకున్న అనుబంధం ఎప్పటి నుంచో ఉన్న సెలబ్రిటీస్ కాబట్టి ఈ అంశం నేపథ్యంలో ఆయన యొక్క చిరంజీవి గారితో అనుబంధాన్ని కూడా షేర్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా సీనియర్ జర్నలిస్ట్ ఓం గారు అందిస్తారు. ఓం గారు, మొత్తానికి కౌన్ బనేగా కరోడ్పతిలో చిరంజీవిక చోటాభాయ్ కౌన్ అనేది ఏంటి, సౌత్ సైడ్ యొక్క సినిమాల గురించి ఎందుకని నార్త్లో ఉన్న ఏదైతే కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రాంలో పాల్గొన్న వారిని అడగడం అంటే ఎలా చూడొచ్చు అంటారు, ఈ యొక్క ప్రశ్న అడగడంలో ఏంటి ఆంతర్యం? రాజుగారు, కౌన్ బనేగా కరోడ్పతి అన్నది భారతదేశంలో చాలా పాపులర్ షో అండి. 16 సీజన్ని కూడా అమితాబ్ బచ్చన్ అంతే సక్సెస్ఫుల్గా తీసుకొస్తున్నారు. ఆయనకు ఉన్నటువంటి యూనిక్నెస్ కావచ్చు, లేకపోతే ఆ షోకు ఉన్నటువంటి ప్రాధాన్యం దృష్ట్యా కానీ ఆయన వరల్డ్ వైడ్గా ఎన్నో రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారండి. అయితే కాస్త ఎంటర్టైన్మెంట్గా కావచ్చు, లేకపోతే ఎడ్యుకేట్ చేయడానికి కావచ్చు, కొన్ని ప్రశ్నలు కూడా అందులో అడుగుతుంటారు. అలా నిన్న ఎపిసోడ్ ఏదైతే టెలికాస్ట్ అయిందో అందులో ఆయన అడిగింది ఏంటంటే, ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికలలో ఒక నటుడు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు, అతను ఎవరో మీరు చెప్పగలరా అని అడిగారు ఆయన. అయితే అక్కడ కూర్చొని ఇద్దరు డాక్టర్స్కి ఆ పేరు వెంటనే తట్టకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా ఏదో సమాధానం చెప్పడం కానీ, ఎందుకంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, పవన్ కళ్యాణ్ 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఏదో చెప్పి తప్పు చేయటం కంటే కూడా చుట్టూ ఉన్న ఆడియన్స్ని నమ్మితే మేలు అనేటువంటి ఒక భావనతో ఆడియన్స్ పోల్కి వెళ్ళారు. అందులో 50% పైగా ఆడియన్స్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారని చెప్పగానే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే సెసబిషన్ లేవు, ఇంకా డైరెక్ట్గా 50% పైన అయ్యేసరికి ఆటోమేటిక్గా వాళ్ళు హ్యాపీగా ఆ పేరు చెప్పారు. 160,000 రూపాయలు వాళ్ళకి అందులో వాళ్ళు విన్ అయ్యి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళారు రాజు గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి ఈ రోజున నటుడుగా ఆయన ఏం పాన్ ఇండియా మూవీలు చేయలేదు, ఆయన సినిమాలు హిందీలో డబ్బైని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినిమా వాళ్ళకి తెలుసు, కానీ పొలిటికల్ పీపుల్కి సాధారణమైన వాళ్ళకి పెద్దంత తెలియపడచ్చు. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్లు సీట్లు తీసుకుని 100% స్ట్రైకింగ్ రేట్తో ఎప్పుడుతో ఆయన విజయం సాధించారో, కాబట్టి సాధారణ జనాలకు కూడా ఆయన పేరు బాగా తెలిసింది. ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, సినిమాలను కూడా పక్కన పెట్టి ఏదైతే తను ఏదైతే బాధ్యత చేపట్టారో, పదవి తీసుకున్నారో, దానికి న్యాయం చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషిని కూడా అక్కడ అమితాబ్ బచ్చన్ ఈ సందర్భంగా ప్రశంసించారండి. రైట్, థ్యాంక్ యూ ఓం గారు.